Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. ఈ రాష్ట్రంలో అమల్లో ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్ల మీద మాట్లాడుతూ ఉంటే దానికి అనేక రకాల పదార్థాలు తీసి తెలుగుదేశం పార్టీని ఈ వైసీపీ వాళ్ళు అనేక రకాలుగా విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళ సొంత పత్రిక సాక్షి పేపర్లో ఛానల్లో మేమేదో వాలంటీర్లకి వ్యతిరేకం అన్నట్టుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఏ వ్యవస్థకు కూడా ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ఉన్నటువంటి వ్యవస్థను బలోపేతం చేసి ఆ వ్యవస్థను నిస్వార్థంగా ప్రజలకి సేవలు అందించే విధంగా పనిచేయాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఉంటాం. ఏ వ్యవస్థలో అయినా సరే లోటుపాట్లుంటే ఎత్తి చూపించటం, విమర్శించటం ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత. 233,719 మందిని వాలంటీర్లు 2019 అక్టోబర్ 2వ తేదీన ఈ రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది. ముఖ్యంగా వాలంటీర్లతో ఈ వ్యవస్థలో వెనుకబడిన వర్గాలు, దళితులు అత్యధిక శాతం ఉన్నారు. దళితుల ఓట్లు, వెనుకబడిన వర్గాల ఓట్లు నమ్మించి ఓట్లు అత్యధికంగా దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ వాలంటీర్ల వ్యవస్థ పేరుతో జగన్ రెడ్డి కొంతమందిని అందన్నా నేను అంటలా, కొంతమందిని ఒక బానిసలుగా మార్చుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు. వ్యవస్థను బెస్ట్ పెట్టించడానికి చూస్తూ ఉన్నాడు. ఈ వ్యవస్థను రాజకీయంగా తన స్వార్థానికి వాడుకోవడానికి వినియోగించుకుంటూ ఉన్నాడు. దీన్ని మేము మొదటి నుంచి కూడా విమర్శిస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా మేము అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థని రద్దు చేస్తామన్నా ఇంకోటి ఎప్పుడు చెప్పలా. మా నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా ఈ వ్యవస్థని మేము అధికారంలోకి వచ్చినాక కొనసాగిస్తామని చెప్పి వాలంటీర్ల వ్యవస్థతో పాటు గ్రామ సచివాలయాల వ్యవస్థను కూడా మేము కొనసాగిస్తామని చెప్పి ఏప్రిల్ 28, 2023 పాదయాత్ర రోజున పాదయాత్రలు చెప్పడం జరిగింది. ఈ వాలంటీర్ల వ్యవస్థను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయడాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. వాలంటీర్ల వ్యవస్థ గురించి ఈ వాలంటీర్లు అందరూ మన వాళ్లే, మన పార్టీ వాళ్లే అని చెప్పి మాట్లాడింది వైసీపీ వాళ్లే. ఈ ప్రభుత్వంలో కానీ వైసీపీలో కానీ నంబర్ 2 స్థాయి కానీ స్థానం కానీ అన్నిట్లో ముఖ్యమంత్రి కేసుల్లో కూడా నంబర్ 2 విజయసాయి రెడ్డి ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు 95% వైసీపీ కార్యకర్తలు అని చెప్పి ఆగస్టు 26, 2021 తేదీన ఆయన బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. వాలంటీర్లందరూ మనాళ్ళే, మనం తెచ్చిపెట్టుకున్నాడు అని చెప్పి జూలై 22, 2022 సంవత్సరం అంబట్రాంబాబు, మంత్రి అంబట్రాంబాబు అంత మనాళ్ళే, మనం తెచ్చిపెట్టుకున్నాళ్ళే వాలంటీర్లు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్తుంది వాళ్ళు వ్యవస్థ మనం తెచ్చిపెట్టుకున్నాం, మనాళ్ళే పెట్టుకున్నామని. వీళ్ళు వాడుతుంది చాలామందిని వీళ్ళ సొంత కార్యక్రమాలకి, వీళ్ళ పార్టీ కార్యక్రమాలకి రాజకీయ లబ్ధి పొందేందుకు, వీళ్ళ మీటింగులకి జనాన్ని తీసుకొచ్చేదానికి వీటికి వినియోగిస్తూ ఉన్నారు. దీన్ని మేము తప్పుపడతా ఉన్నాం. అంతేకాదు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి వాలంటీర్లో కొంతమంది చేసేటటువంటి అన్యాయాలు, అక్రమాలు
వాటి పాల్పడిన వాళ్ళని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ డౌన్లోడ్ ది యాప్ నౌ